తో మీ ముందుకు వచ్చేసాను సో ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలా మంది చాలా డౌట్స్ అడుగుతున్నారు సో ఈసారి మొత్తం డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి ఎవరెవరు ఏమేం డౌట్స్ అడిగారు వాటన్నిటికి ఆన్సర్స్ ప్రతి ఒక్కటి ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇంతకి వీడియో ఏంటి అని అనుకుంటున్నారు కదా సో వీడియో వచ్చేసి వీక్ హెయిర్ రిమూవల్ క్రీమ్ అండి అన్వాంటెడ్ హెయిర్ ని రిమూవ్ చేసుకోవడానికి సో చాలా డౌట్స్ అడుగుతున్నారు ఎంత టైం ఉండాలి ఏం చేయాలి ఎలా వాడాలి వీలు యూస్ చేయొచ్చా వాళ్ళు యూస్ చేయొచ్చా సో వీటన్ని డౌట్స్ క్లియర్ చేయడానికి ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను సో నేను ఇది అప్లై చేసి ఎలా వాడాలి ఏంటి అనేది ప్రతి ఒక్కటి చెప్తాను అయినా కానీ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మళ్ళీ మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను సో ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం ఓకే ఫ్రెండ్స్ సో మనకి వీట్ వచ్చేసి ఇలా ఉంటుంది హెయిర్ రిమూవల్ క్రీమ్ సో 5-in-1 స్కిన్ బెనిఫిట్స్ అన్నమాట సో మనకి సెలోన్ లైక్ సిల్కీ అండ్ స్మూత్ ఫినిష్ అన్నమాట నార్మల్ స్కిన్ సో నేను నార్మల్ స్కిన్ తీసుకున్నానండి మనకి ఇందులో సెన్సిటివ్ స్కిన్ అని కొంచెం హార్డ్ స్కిన్ అని ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి సో మీరు దాన్ని బట్టి తీసుకోండి అండ్ మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా చాలా నీట్గా ఇస్తారు వాళ్ళే ఎలా అప్లై చేసుకోవాలి ఎంతసేపు ఉండాలి అనేది ప్రతి ఒక్కటి ఇస్తారు సో మినిమం 3 మినిట్స్ అయితే పక్కా ఉంచుకోవాలండి సో ఎంతసేపు వరకు ఉంచుకోవచ్చు అంటే 6 మినిట్స్ వరకు ఉంచుకోవచ్చు సో కొంతమంది స్కిన్ చాలా హార్డ్గా ఉంటుంది అలాంటి వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువసేపు ఉంచుకోవచ్చు దీని ప్రైస్ వచ్చేసి 82 రూపీస్ ఉంటుంది సో ఇది 32 గ్రామ్స్ వెయిట్ వస్తుంది 82 రూపీస్ ఉంటుంది ఇంతకుముందు 60 రూపీస్ ఉండేది ఇప్పుడు 82 రూపీస్ అయ్యింది సో దీని గ్రామ్స్ వచ్చేసి 32 గ్రామ్స్ వస్తుంది సో చాలామంది అడుగుతున్నారు ఎంతసేపు ఉంచుకోవాలి అనేసి మీరు పెట్టుకొని 6 మినిట్స్ ఉంచుకోండి అంత అలా 6 మినిట్స్ తర్వాత రిమూవ్ చేస్తే రావట్లేదు అంటే ఇంకా కొంచెం సేపు ఎక్కువ ఉంచుకోండి మనకి ఈ బాక్స్ లోపల వచ్చేసి ఇలా వీట్ క్రీమ్ అలాగే స్పాచులా వస్తుంది సో స్పాచులాతోనే మనము అప్లై చేసుకోవాలన్నమాట సో ఇక్కడ నాకు హెయిర్ ఉంది కదా ఆ ఏరియాలో చూస్తాను మీకు అప్పుడు ఈజీగా అర్థమవుద్ది సో కనిపించిద్ది కూడా రిజల్ట్స్ అనేది సో స్పాచులా ఇటు సైడ్ నుంచి అప్లై చేయాలండి చేసేటప్పుడు సో చూద్దాం ఒక నేను 6 మినిట్స్ తర్వాత మళ్ళీ చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ అప్లై చేసేటప్పుడు ఇక్కడ నుంచి అప్లై చేయాలి ఇటు సైడ్ నుంచి సో రిమూవ్ చేసేటప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో చేయాలన్నమాట సో నేను ఇప్పుడు కొంచెం ఎక్కువసేపు ఉంచుకొని 6 మినిట్స్ అలా ఉంచుకొని రిమూవ్ చేసి చూపిస్తాను సో చూడండి ఓకే ఫ్రెండ్స్ 6 మినిట్స్ తర్వాత ఇప్పుడు నేను చెప్పాను కదా స్పాచులా ఈ డైరెక్షన్లో రిమూవ్ చేయాలి అని హెయిర్ అనేది సో ఇలా చేయాలండి నేను ఎలా చూపిస్తున్నానో అలా చేయాలి ఒక్కసారి ఇలా అనేసి హెయిర్ అనేది రిమూవ్ అవ్వట్లేదు అని అనుకోవద్దు సో ఒక 3-4 టైమ్స్ ఇలా చేయటం వల్ల మనకి హెయిర్ అంతా డెడ్ అయిపోయి ఇలా సాఫ్ట్గా అయిపోయిద్దండి అయిపోయి రిమూవ్ అయిపోయిద్ది సో ఇలా 2-3 టైమ్స్ ఇలా దాని మీద నుంచే చేస్తే ఏమైనా ఇంకా హెయిర్ ఊడిపోకుండా ఉంటుంది కదా అది కూడా వచ్చేస్తుంది ఇలా చేస్తే చూడండి మొత్తం హెయిర్ అంతా వచ్చేసింది సో మీకు ఆ డిఫరెన్స్ అనేది కనిపిస్తూ ఉండొచ్చు సో నేను ఒకసారి వాష్ చేసుకొని చూపిస్తాను వాష్ చేసుకొని చూపిస్తే మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను ఇక్కడ హెయిర్ ఇక్కడ ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి ఇదిగోండి ఇప్పుడు చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది సో చాలామంది అడుగుతున్నారు దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా అని సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవండి చాలామంది వాడుతూ ఉంటారు సో మీకు ఆ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది కదా సో తప్పకుండా ట్రై చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీట్ హెయిర్ రిమూవల్ క్రీమ్ అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్ క్రీమ్ సో నాకు తెలిసి ఆల్మోస్ట్ అన్ని డౌట్స్ క్లారిఫై చేశాను అనుకుంటున్నాను సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను ఇంకా మీకు ఏమైనా స్పెషల్ వీడియో కావాలన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకొక మంచి యూస్ఫుల్ అయ్యే వీడియో వరకు టాటా బై బై లవ్ యూ ఆల్.